మనం ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్ గురించి నేర్చుకుందాం. ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్లో ఒక ప్రాబ్లం చూసుకుందాం. చూస్తే ఇక్కడ మేజర్ యాక్సెస్ అండ్ మైనర్ యాక్సెస్ సిడి 100 mm అండ్ 70 mm సేమ్. అక్కడ మనం కాన్సెంట్రిక్ సర్కిల్ మీద రెక్టాంగిల్ మెథడ్ ఏమైతే తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే తీసుకుని టచ్ చేద్దాం. ఇక స్టెప్స్ కూడా మీకు ఈజీగా స్టెప్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఈ స్టెప్స్ బట్టి చదువుకుంటే మీకు తెలిసిపోతుంది అన్నమాట. ఇది డెఫినేషన్ అన్నమాట, యాజ్ పర్ ద ఎలా ఉంటుంది అనేది డెఫినేషన్ ఇక్కడ వచ్చింది. మీరు డెఫినేషన్ కూడా చదువుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మేజర్ యాక్సెస్ డ్రా చేసుకుంటాం, ఏబి, మైనర్ యాక్సెస్ సిడి సేమ్. ఇక్కడ ఫోకస్ లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. F1 అండ్ F2 అనేది ఫోకస్ లెంత్ అంటారు, ఫిక్స్డ్ పాయింట్స్ ఆర్ ఫోకస్ లెంత్ అని కూడా అంటారు దీన్ని. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఏ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి డిస్టెన్స్ తీసుకొని సి దగ్గరికి వెళ్ళి ఇక్కడ కట్ చేస్తాం. ఏఓ డిస్టెన్స్తో సి సెంటర్ చేసుకొని ఒక లైన్ ఇక్కడ ఇది వచ్చేసరి ఈ లైన్ చూసారా, ఇలా డ్రా చేస్తే ఓ పాయింట్ వచ్చింది. సేమ్ ఇటు కూడా డ్రా చేస్తే ఇది ఒక పాయింట్ వచ్చింది. ఇది దీన్ని F1 అంటారు, దీన్ని F2 అంటారు. F1 నుంచి F2 డిస్టెన్స్ని ఫోకస్ లెంత్ అని కూడా అంటారు. సమ్టైమ్స్ F1 F2 డిస్టెన్స్ ఇచ్చేస్తారు, ఏబి డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అప్పుడు, ఇప్పుడు ఎఫ్సి F1 అంత డిస్టెన్స్ ఉందో ఓ దగ్గరికి వెళ్ళి ఇటు ఇటు కట్ చేస్తే మనకి ఏబి డిస్టెన్స్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. అంతే కదా, సి F1 ఎంత ఉందో ఏఓ నుంచి ఏఓ డిస్టెన్స్ అంతే కదా. అప్పుడు ఓ సెంటర్ తీసుకొని ఇక్కడ ఆర్క్ చేసి ఇక్కడ ఆర్క్ చేసి దీన్ని ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు ఏబి డిస్టెన్స్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే F1 F2ను నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్ చేయాలి. ఓకేనా, ఇంకా ఎండింగ్ పాయింట్స్ అనమాట, ఈ ఏ దగ్గర బి దగ్గర సి దగ్గర డి అంటే ఎలిప్స్ అనేది అక్కడ వరకే వస్తుంది అనమాట. ఇప్పుడు F1 F2ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. ఇక్కడ 5 ఈక్వల్ పార్ట్స్ అని చేసి 1 2 3 4 5 ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ పార్ట్స్ అనేది ఇక్కడ చేసుకుందాం. ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి సేమ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ చేసిన తర్వాత దీన్ని సేమ్గా అక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. ఏ వన్ ఈజ్ రేడియస్, F1 ఇజ్ సెంటర్ చేస్తే ఈ పాయింట్ వచ్చింది. అగైన్ బి వన్ ఈజ్ రేడియస్, B1 ఈజ్ రేడియస్, F2 నుంచి చేస్తే ఈ పాయింట్ వస్తుంది. ఇక్కడ సేమ్ సిమిలర్గా A2, B2, A3, B3. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది మీకు. నోట్, A1 ప్లస్ B1 ఈజ్ ఈక్వల్ A అనే పాయింట్ వస్తుంది అనమాట. జస్ట్ చూడండి, సేమ్ చూసారు పాయింట్స్ 1 2 3 4, P1 P2 P3 P4 ఇలాగా సేమ్ సిమిలర్. ఇక్కడ కూడా ఇక్కడ ఎలా చేస్తామో సిమిలర్ ఇక్కడ చేస్తే మనకి ఈజీగా అదే మాదిరిగా వస్తుంది అనమాట. చూసారా, ఇది సేమ్ B1 B2 B3 ఇటు కూడా కట్ చేసుకుంటే మనకి ఆ ఫిలిప్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సేమ్ చూడండి, ఈ పాయింట్స్ ఎలా వచ్చాయి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ సేమ్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ అనేది, ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఇక్కడ ఆర్క్ చేస్తే మనకి పాయింట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు మీరు, లేదంటే బోత్ సైడ్స్ ఆర్క్ చేసి చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ కర్వ్స్ అన్ని కూడా జాయిన్ చేస్తే మనకి ఆర్క్ ఆఫ్ సర్కిల్ మెథడ్లో ఎలిప్స్ అనేది